ప్రధానంగా చూస్తే కనుక మిగతా వార్తల్లో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి అని చెప్పి ఏసీబీ ఏదైతే ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి ఒక ఇతర నిందితులుగా సెబాస్టియన్, రుద్ర, ఉదయసింహ, మత్తయ్య అని చెప్పి మొత్తం మీద 39 మంది సాక్షులు ఉన్నారు దీంట్లో అని చెప్పి ఏసీబీ ఒక దానికి సంబంధించి ఒక ప్రత్యేక కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేసింది. దాదాపు 35 మంది మీద దాదాపు 315 పేజీలు అభియోగ పత్రం దాఖలు చేసింది. మొత్తానికి రెండు నెలలుగా జరిగింది ఈ వ్యవహారం అంతా. ఈ వ్యవహారం అంతా జరిగిన తర్వాత ఎవరైతే కీలక సూత్రధారులు అనుకున్నారో వాళ్ళలో ఒకళ్ళ పేరు మాత్రమే బయటకు వచ్చింది, మిగతా వాళ్ళ పేర్లు అనేవి ఎక్కడా కనిపించట్లేదు. మా ఇంట్లో ఉన్న పర్మిషన్లు కూడా మమ్మల్ని విచారించారని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు కానీ అట్లాగే ఈ ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది నేతలు కూడా తీవ్రంగా ఆక్షేపించిన తీరును కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో అసలు ఏసీబీ ఇచ్చిన దానికి సంబంధించి నివేదిక సంబంధించి ప్రస్తుతం మనం చర్చిద్దాం. ఓమేశ్వరరావు గారు ఏమనంటారు? మొత్తం మీద 39 మంది సాక్షులు అని అన్నారు ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి అని అన్నారు. సో మిగతా వాళ్ళ పేర్లు అయితే దాంట్లో చేర్చారు. కానీ ఏదైతే మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న వ్యక్తి పేరు మాత్రం ఎక్కడ దీంట్లో ప్రస్తావించిన సందర్భం అయితే లేదు. అంటే 39 మంది సాక్షుల్లో ఆయన పేరు కూడా ఉంచారని అంటారా? ఏ రకంగా చూడాలంటారా శ్రీ వ్యవహారాన్ని? మామూలుగా ఇది ఏసీబీ న్యాయస్థానంలో విచారణలో ఉన్నటువంటి అంశం, విచారణలో ఉన్న అంశం మీద ఎక్కువగా మనం మీడియా ట్రయల్ చేయకూడదు నైతిక నిబంధన ఒకటి. రెండోది, ఇది కేసు నిర్ధారణ అయిన తర్వాత అంటే కోర్టు న్యాయస్థానం తుది తీర్పు వెలువరించిన తర్వాతనే నేరస్తుడు అనేది ఎవరినైనా మనం అనగలుగుతాం. మిగతా అంతకాలం నిందితులే, మామూలుగా కూడా అక్యూజ్డ్ అంతే, నిందితులే. కాబట్టి ఈ వాదోపవాదాలు విన్న తర్వాత న్యాయస్థానం అంతిమ తీర్పు వెలువరించిన తర్వాత మాత్రమే వాటి విషయాలు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రకారం అభియోగ పత్రాన్ని వాళ్ళు దాఖలు చేశారు. ఈ అభియోగ పత్రంలో మా దగ్గర ఇవి ఉన్నాయి, వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలను వీటి మీద ట్రయల్ జరపండి అని. లేటర్ స్టేజ్ లో ఎప్పుడైనా వస్తే దీన్ని ఆల్టర్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది, వాళ్ళు దాన్ని యాడ్ చేసుకునే దానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఇది డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ వచ్చిన ట్రయల్ కి సంబంధించి ఒక విచారణ ప్రారంభం కావడానికి న్యాయస్థానం ముందు దాఖలు చేసినప్పుడు అభియోగ పత్రం. సో ఈ అభియోగ పత్రం మీద మనకి ఎట్లాగో తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, విచారణ జరుగుతుంది, వీటన్నిటికీ ప్రాసెస్ ఆఫ్ లా ఇది. దీన్ని ఎంతసేపటికి ఇది ఏసీబీకి సంబంధించినటువంటి ఇది కేసు, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు, ఈ వ్యవహారంలోనే చూడాలి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే దీంట్లో రాజకీయాలన్నీ కూడా ఎక్కువ విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇవన్నీ జరుగుతున్నాయి. వీటిని కనుక ఈ పార్టీని కనుక కొద్దిగా పక్కన పెట్టేసేస్తే ఆ కేసు వరకు గన చూసి న్యాయస్థానానికి ఇది కనుక వస్తే దోషులకి నిజంగా గన దోషులు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు తప్పకుండా ఇది చేయాల్సింది. అవినీతి అన్నదాన్ని ఏ స్థాయిలో అయినా చేయాల్సి. అయితే మనకు మామూలు సమాజంలో జరుగుతున్నది ఏంటంటే దొరికిన వాళ్ళు దొంగ, దొరకనటువంటి వాళ్ళు దొర అనేటువంటి పరిస్థితులనే నడుస్తున్నాయి. కాబట్టి దొరికినంత వాళ్ళకైనా దొరికిన వాళ్ళకు శిక్ష పడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇది ఒక మెసేజ్ పంపగలగాలి. కాబట్టి ఈ ఈ ట్రయల్ అనేది సాఫీగా జరగడానికి రాజకీయ పక్షాలు సహకరించాలి. రాజకీయ పక్షాలు సహకరించకుండా న్యాయస్థానాన్ని మధ్యలో పెట్టి టన్నులు టన్నులు చెత్తెత్తి ఇరుపక్కల పోసుకుంటూ ఉంటే జనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి, ఇప్పటి వరకు రాజకీయ పరంగా నడవలేదని అంటారు. రాజకీయ పరంగానే నడిచింది, కొన్ని విమర్శలు కానీ ప్రతిబింబం ఇప్పుడు మధ్యలో ప్రభావితం చేసింది, ప్రభావితం చేస్తుంది. అవినీతి నిరోధక శాఖ ఉన్నది, అది ఇండిపెండెంట్ ఏజెన్సీ. అవినీతి నిరోధక శాఖని పక్కన పెట్టి అవినీతి నిరోధక శాఖ ఈ సాయంత్రం ఇలా చేస్తుంది, రేపు ఇలా చేస్తుంది అని ఎవరన్నా ఇలా చెయ్యదు, అలా చేయడానికి అవకాశం లేదని ఇంకొకళ్ళు అన్నా, ఇవి రెండు తప్పు. వాళ్ల పనిని వాళ్ళని చేసుకోవడానికి న్యాయపరంగా సూచనలు అట్లాంటివి ఏదైనా ఉంటే అది ఇవ్వాలి. కానీ రాజకీయాలు ఏం చేస్తున్నారు, వాళ్ళని మధ్యలో పెట్టి ఇటువైపు ఫుట్బాల్ ఆడేస్తున్నారు. అసలు వాళ్ళు చెప్పే విషయాలేమో కనుమరుగైపోతున్నాయి, ఈ రాజకీయ అంశాలు బాగా ఫ్లేరప్ అయిపోతున్నాయి. కాబట్టి దానికి న్యాయస్థానం తన పని తాను చేసుకోవడానికి, దర్యాప్తు సంస్థలు తన పని తాను చేసుకోవడానికి అనువైన వాతావరణాన్ని రాజకీయ పక్షాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది అన్ని రాజకీయ పక్షాలు చేయవలసిన పని. న్యాయస్థానం దోషెవరు కాందెవరు అనేది నిర్ణయిస్తారు. కానీ ఈ ఎపిసోడ్లో సోర్పణకొచ్చి సీతమ్మకి శీలం లేదు అని గాయగాయి చేస్తూ ఉంది. ఓకే, అందువలన ఈరోజు అవినీతిని నిరోధించడం కోసం చేస్తున్నారా? ఎస్, వెల్కమ్ చేస్తాం. అది మా పార్టీలో ఎవరైనా చేసుంటే వాళ్ళని పట్టుకొని మీరు అవినీతిని నిరోధించి ఒక స్వచ్ఛమైన అవినీతి లేని తెలంగాణను నిర్మించే పని అయితే మేము స్వాగతం చెప్తాం, సెల్యూట్ కూడా చేస్తాం కేసీఆర్ గారికి. నువ్వు అవినీతి నిర్మూలన కోసం చేస్తున్నావా? నీ రాజకీయ ప్రత్యర్థిని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, అవసరమైతే అతను తొక్కాడు బారేయటం కోసం ఇదంతా చేస్తున్నారా అనేది తెలంగాణ ప్రజలు, వివేకవంతులు, విజ్ఞానవంతులు,
అందువల్ల వాళ్ళు అందరూ వాళ్ళ నిర్ణయాలకు వాళ్ళు వచ్చారు. జరిగింది జరగలేదని అంటారా, జరిగింది అని అంటారా, జరిగింది అది కోర్టు నిర్ధారిస్తుంది. రెండవది ఫామ్ హౌస్ లో నువ్వు చేస్తున్న ప్రలోభాలు, త్యాగం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలను పక్కన పెట్టి మా పార్టీ నుంచి పోయిన వాళ్ళు, ఇతర పార్టీ నుంచి పోయిన వాళ్ళు, సగం మందిని మంత్రివర్గంలో పెట్టి నువ్వు ఊవో అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్కి ఎవడిచ్చారు? నీ మంత్రివర్గమే పొల్యూటెడ్ మంత్రివర్గం, త్యాగాలు చేసిన వాళ్ళని బలిపెట్టి ద్రోహులతో నువ్వు మంత్రివర్గం పెట్టి శ్రీనివాస యాదవ్ని ఈ రోజుకి తెలుగుదేశం సభ్యుడు ఉండే మంత్రివర్గంలో పెట్టుకుని నీకు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక కానీ కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబానికి కానీ లేదు లేదు లేదు. ఆయన మాట్లాడాలంటే ముందు తన మంత్రివర్గంలో ఉన్న తెలంగాణ ద్రోహులను పక్కన పెడితే తర్వాత, అట్లాగే ఆయన మీద వచ్చే అవినీతి ఆరోపణలన్నీ, ఫామ్ హౌస్లో జరిగే కథలన్నీ, వాటి మీద నువ్వు కూడా నీ ఆస్తులు కానీ చంద్రబాబులాగా ప్రకటిస్తే అప్పుడు నీకు అవినీతి పైన మాట్లాడే హక్కు ఉంటుంది. కానీ నువ్వు చేసింది ఇది న్యాయశాస్త్రం ప్రకారం. దీన్ని ఎవరు డీల్ చేయాలా? ఎలక్షన్ కమిషన్ డీల్ చేయాలా? వై యూఆర్ ఇంట్రడ్యూస్డ్ ఏసీబీ? అందువల్ల నువ్వు రాజకీయ కక్ష సాధింపు తప్ప దీంట్లో నిజంగా అవినీతిని ఏదో నిర్మూలించి ఓ స్వచ్ఛమైన తెలంగాణ చేయటం అనేది దీని ఉద్దేశం కాదు. నాకేష్ గారు మీరేమంటారు? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఎవరు డీల్ చేయాలని పక్కన పెడితే అసలు జరిగిందా జరగలేదా అని సూటి ప్రశ్న అండి. మీ ఎమ్మెల్యే పైసలు తీసుకుపోయినా తీసుకుపోలేదా? పైసలు తీసుకపోతే ఎందుకు తీసుకపోయాడు? ఏం చేసిండు అక్కడ? నీతి అవినీతి గురించి ఇంతసేపు సుదీర్ఘ సంభాషణ చేసే టీడీపీ పార్టీ మేము సూటి ప్రశ్న వేస్తున్నాం. మీరు అవినీతి జరిగిందా జరగలేదా సూటి ప్రశ్న. దాన్ని మీ ఎమ్మెల్యే డీల్ చేసిండా డీల్ చేయలేదా? పైసలు తీసుకపోయి కొన్నాడా కొనలేదా? దాంట్లో దోషెవరు? ఆ దోషిని మరి పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలే? సింపుల్ లాజిక్. నెక్స్ట్ వచ్చేసి నీతి అవినీతి గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ అడిగితే తప్పకుండా చెప్తారు. మొన్నటికి మొన్న ఇప్పుడు పుష్కరాలు అయితే మంత్రులు పనిచేస్తారండి, ముఖ్యమంత్రి అయినా అందరూ పోయి పనిచేయడు, ప్రతి ఒక్క పని నేనే చేయాలని చెప్పేసి తిరగాడు. 1400 కోట్లు ఇచ్చి అక్కడ ఒక్క మంత్రి లేకుండా ఎక్కడికి పోయినా కానీ ముఖ్యమంత్రి ఒకటి చెప్తున్నాం. నీతి అవినీతి గురించి మాట్లాడినప్పుడు ఎప్పటి నుండి అయితే రాజకీయాల్లో ఉన్నాడో అప్పటి నుంచి వెళ్ళి చరిత్ర తీసుకుంటే నీతి ఏందో అవినీతి ఏందో ఉత్త తేలిపోతుంది. 95లో ఎట్లా ముఖ్యమంత్రి అయినా అనేది నీతి అవినీతి తేలిపోతుంది. తర్వాత మొన్నటి మొన్న జరిగినటువంటి సంఘటనలు కూడా అన్నిటి కూడా నీతి అవినీతి తేలిపోతాయి. ఒకటి ఏంటంటే అక్కడ జరిగింది రాజకీయాల్లో నిజంగా అంటే ఛార్జ్షీట్ దాఖలైంది. రాజకీయాల్లో అవినీతి ఎంత పెచ్చు మీరింది అనడానికి సరే అది ఏ పార్టీ అయినా కావచ్చు, రైట్, ఇన్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, మేము ఒకటే అంటున్నాం అది ఎప్పటి నుండి జరిగింది ఎందుకు జరుగుతుంది అనేది పక్కన పెడితే ఇలాంటి కల్చర్ను ఏ పార్టీలు కూడా డెవలప్ చేయదు. రైట్. నేను అనేది ఏంటంటే అవినీతి డబ్బుతోటి ప్రతి ఒక్కటి చేస్తామని అన్ని పార్టీల్లో మిళితమై ఉంది ఆ అవినీతి అనేది ఆయన మాట్లాడారు. ఎస్ సార్, నేను అనేది ఏంటంటే డబ్బుతోటే రాజకీయాలు చేయొచ్చు, డబ్బుంటేనే రాజకీయాలు చేయొచ్చు అనే కాన్సెప్ట్ పోయి ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు కావాలన్నటువంటి కాన్సెప్ట్ డెవలప్ చేయాల్సిన పార్టీలు ఏ పార్టీ కానీ ఈరోజు ప్రత్యక్షంగా డైరెక్ట్ రాకేష్ గారు అంటే మనం మాట్లాడదాం దాని గురించి కూడా. ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి అన్నారు, ఏదైతే కేసు వచ్చిందో బయటకు వచ్చిందో, అవి విజువల్స్ అన్ని బయటకు వచ్చినాయో, ఆ తర్వాత ఏదైతే ఏసీబీ విచారణ జరుగుతుందో అప్పుడు అన్ని ప్రధాన పత్రికలు కానీ లేకపోతే మీడియాలో కానీ ప్రధాన నిందితుడు ఇంకోరు కూడా ఉన్నారని చెప్పి అప్పుడు ప్రధానంగా తీసుకొచ్చారు. అట్లాగే టీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగా మాట్లాడారు, ఆయన కూడా నిందితుడే దీంట్లో ఈ విషయంలో, ఆయన కూడా ప్రధాన నిందితుడే అని చెప్పి అప్పుడు కూడా మాట్లాడారు. మరి ఇవాళ చూస్తే కనుక ఏసీబీ విచారణలో ఏసీబీ చెప్పిన బయట దాంట్లో ఆ పేరు ఎక్కడా లేదు, మరి దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు? మరి ఒకటండి, ఏవైతే ఛార్జ్షీట్లో దాఖలు చేసి ఇంతవరకు అయితే ఛార్జ్షీట్ బయటికి రాలేదు. ఓకే, ఆ ఛార్జ్షీట్ గురించి అప్లై చేయడం జరిగింది. ఏసీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఏసీబీ వాళ్ళు కోర్టుకు సమర్పించారు. కోర్టు దగ్గర నుండి మనకు అంటే అసలు నేను అడిగేది ఏంటంటే పారదర్శకంగా ఎంతవరకు జరుగుతుందని అనుకోవాలి ఈ విషయం. సార్, ఇప్పుడు ఏసీబీ పారదర్శకంగా నిర్వహిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి బయటికి రావడం జరిగినాయి ఈ రోజు, కాబట్టి దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ స్పష్టంగా ఏంటంటే ఏవైతే రికార్డ్స్, ఫోన్ రికార్డ్స్, ట్యాపింగ్ కాదు అక్కడ, ఫోన్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా వాళ్ళు టెస్ట్ కి ఇవ్వడం జరిగింది ల్యాబొరేటరీస్ కి. అవన్నీ రిపోర్ట్లు వచ్చిన తర్వాత వాళ్ళ వాయిస్ కూడా తీసుకోవాలి. రైట్. దానికి అంతే, తెలంగాణ ప్రభుత్వం మొదట్లో ఏం చెప్పిందో ఆ వ్యవహారాలన్నీ కూడా ఆ పేర్లన్నీ కూడా ఇక్కడ లేవు కాబట్టి, సో అప్పుడు పరిస్థితులు ఏ రకంగా చూడాలి, ఇప్పుడు పరిస్థితులు ఏ రకంగా చూడాలి, ఇప్పుడే 39 మందిలో ఆ పేరు కూడా ఉంటుందని అనుకోవాలా? తప్పకుండా చూడాలి సార్. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్రలు చేసారో ప్రతి ఒక్కళ్ళ పేర్లు దాంట్లో ఉంటాయి. అది ఎవరైతే ఉన్నారో వాయిస్ వినపడ్డది డైరెక్ట్ గా అందరికి తెలుసు. ఆ వాయిస్ వినపడ్డప్పుడు ఒకటి చెప్తున్నాండి, ఇప్పుడు అన్ని చెప్పిన వాళ్ళు అదొకటి దాచినట్టు మరి ఆ వాయిస్ మీద కాదంటే కూడా ఇంతవరకు ఆన్సర్ లేదు. రైట్. కాబట్టి మేము అనేది ఏంటంటే
తప్పకుండా ఎవరైతే నివేదిక ఉంటుంది కదా, వాయిస్ ఆయిందా కాదా అని చెప్పి ఎఫ్ఎస్ఎల్ నివేదికలో తీసుకోవచ్చు కదా. దాని ప్రకారం పెద్దలు చెప్పినట్టు కోర్టు పరిధిలో ఉన్నదాన్ని మనం అన్నింటినీ కూడా రైట్ ఓపెన్ గా మనం తప్పకుండా ఇప్పటివరకు బయటకు వచ్చిన ఏవైతే దాని తప్పకుండా దోషి అనేటువంటి ప్రతి ఒక్కరి పేరు ఉంటే ఆయన దోషి అని చెప్పేసి సమాజానికి సభ్య సమాజానికి తెలుసు. సమాజానికి వదిలిపెట్టినప్పుడు ఆ పార్టీలు తప్పకుండా సమాజానికి మొత్తం తెలుసు ఆయన దోషి అని చెప్పేసి అంతే. మహేష్ గారు, కోర్టు పరిధిలో ఉన్న దాని మీద చర్చ జరగొద్దంటే దాదాపు ఈ రోజు ఏం చర్చ లేవు, ఏ న్యూస్ ఛానల్ కూడా ఏ చర్చ కూడా లేదు. సో అదే కోర్టు పరిధిలో రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యి కోర్టుకు పంపించిన తర్వాత టీఆర్ఎస్ నాయకులు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, ఎన్ని రకాలుగా మాట్లాడారు అనేది రాజేష్ గారు గుర్తుంచుకుంటే మంచిది. సరే ఇప్పుడు ఆయన మాట్లాడలేని సందర్భం ఉంది కాబట్టి దీన్ని ఈ రకంగా పంపించాలనుకోండి పర్వాలేదు. సార్, 2 నెలల కాలంగా ఏసీబీ చేసిన ఘనకార్యం ఎట్లా ఉందంటే కొండను దవి ఎలకను పట్టినట్టు ఉంది. వెనుకకే లేనుగుల్ని పంపించేశారు ఆల్రెడీ, ఇప్పుడు అందులో ఉన్నాయి మిగిలిన ఈగలు మాత్రమే, కళ్ళమ్మంగట్టు ఉన్న ఈగలు మాత్రం ప్రజలకు చూపించే ప్రయత్నం జరుగుతుంది. దీనిలో ముందు నుంచి భావిస్తున్నటువంటి ఏనుగులు తప్పించుకునే వాస్తవం. 2 అంశాలు ఇక్కడ, ఒకటి ఫోన్ ఫోన్ ఏదైతే వాయిస్ రికార్డింగ్ సంబంధించిన వాయిస్ బయటకు వచ్చిందో ఫోన్ కాలింగ్ సంబంధించి బ్రదర్ ఐల్ కమిట్మెంట్స్ మనం దే బ్రీఫ్ మీ వి హానర్ యువర్ కమిట్మెంట్స్ అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ వాయిస్ అని టీఆర్ఎస్ నాయకులు 2 నెలల నుంచి ప్రచారం చేస్తారు. ఇప్పుడు రాకేష్ గారు 2 నెలల నుంచి ఇది చంద్రబాబు నాయుడు వాయిస్ ఆయన బల్లగుద్ది వాదించినటువంటి టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ మంత్రివర్గం అంతా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినట్టు చిన్న చిన్న నుంచి పెద్ద నాయకుల వరకు అందరూ మాట్లాడారు, కేసీఆర్ వరకు అందరూ మాట్లాడితే ఈ రోజు ఏసీబీ 60 రోజుల తర్వాత ఒక అరవై రోజుల లోపు సబ్మిట్ చేయాలి కాబట్టి ఒక ఛార్జ్షీట్ ఇవాళ ఫైల్ చేస్తే దానిలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చి దాదాపు 20 రోజుల పైన అవుతుంది. ఏది ఆయన వాయిస్ ని శాంపిల్ పంపించి దాని నివేదిక వచ్చి కూడా 20 రోజుల పైన అవుతుంది. దానిలో చంద్రబాబు నాయుడు దోష కాదా, ఆ వాయిస్ చంద్రబాబు నాయుడుదా కాదా చెప్పలేని పరిస్థితిలో ఈ రోజు ఏసీబీ దాని వెనుక నడిపిస్తున్న ప్రభుత్వం ఉన్నది అంటే ఏమన్నట్టు, ఆయన ఏమన్నాడు నన్ను నాకు నోటీసులు ఇచ్చి చూడు నీ ప్రభుత్వం గూలుతుంది అన్నాడు. ఈయన మేబీ దానికేమన్నా భయపడి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు కోసం తాకట్టు పెడుతున్నారా అనే ఒక సందేహం అయితే వచ్చింది. రేవంత్ రెడ్డి అనే ఆయన దానిలో వాడినటువంటి పావు మాత్రమే, అసలు కుట్రదారు చంద్రబాబు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజుల నుంచో డిమాండ్ చేసింది, ఇది టీఆర్ఎస్ నాయకులు బల్లగుద్ది వాదించినారు. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు పేరే ఇంట్లో ఎఫ్ఎస్ఆర్ లో కనబడలేదంటే మరి ఆయన బెదిరించింది నిజమేనా అనే అనుమానాలు ఈ రోజు తెలంగాణ ప్రజల్లో ఉండే అవకాశం ఉంది. మొత్తం బయటికి రాకపోవడం కాదు, ఏమనగా మీ నాయకులు డిమాండ్ చేసిందే. కవిత గారు అంటారు తెలంగాణ ఒక తెలంగాణ బిడ్డను ఆంధ్ర బాబు బలిపెట్టిండు అని అన్నాడు. అట్లాంటప్పుడు బలిపెట్టిన ఆయన ఏమనుగా ఉండాలి కదా. ఈ రోజు ఏవన్ ప్రధాన నిందితుడిగా రేవంత్ రెడ్డి పేరు ఎందుకు వచ్చింది? ఈ ఏవన్ A2 A3 A4 అయిపోయింది, A0 అయితే ఉండదు. చంద్రబాబు నాయుడు పేరు ఒకవేళ మీరన్నట్టుగా బయట పెడతాము అని అంటే అది A20 A30 అవుతుంది. రైట్, A20 A30 మరి ఇన్ని రోజులు మీరు వాదించిన దానికి అర్థమేముంది? మీకు అవసరమైన రాజకీయ వాతావరణాన్ని కల్పించుకోవడానికి ఆ రోజు మాట్లాడినారు. ఈ రోజు ఆయన ఆధారాలతో బయటపెట్టి మీ ప్రభుత్వాన్ని గూలుస్తా అంటే వెనక్కి తగ్గినారన్నట్టుగానే ప్రజలు చూడాల్సిన పారదర్శకంగా జరగలేదని ఖచ్చితంగా పారదర్శకంగా జరగలేదు. జరిగితే A1 చంద్రబాబు నాయుడు, A2 రేవంత్ రెడ్డి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రస్తావన లేకుండా నేను ఇప్పుడు అడుగుతా ఉన్నాను, ఏసీబీ గారు ఎస్ఎఫ్ లేదు గవర్నమెంట్ లో ఉన్నటువంటి హోంమంత్రి గారు అన్నారు మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని. నీకున్న ఆధారాలను పంపించి శాంపిల్స్ టెస్ట్ చేసిన తర్వాత అది బాబు వాయిస్ అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఒకవేళ బాబుని పర్సనల్ గా పిలిచి ఆయన వాయిస్ శాంపిల్ తీసుకోవాల్సిన అవసరం ఉండింటే ఇదివరకే నోటీసులు ఇచ్చేయాల్సిన అవసరం ఉండే. అది బాబు వాయిసా కాదా, ఒకవేళ బాబు వాయిస్ అయినా కూడా ఆయన బెదిరించి ప్రభుత్వం కూల్తది అంటారు కాబట్టి మీరు కాంప్రమైజ్ అవుతుందా? తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పరిరక్షిస్తారని మీకు అధికారం ఇస్తే ఈ రోజు ఆయన కాలం గట్ట తాకట్టు పెడుతున్నారా అనేది ఈ రోజు తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సార్, ఇక్కడ ఉన్న మీ అందరు కూడా లీగల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లే. రాజకీయం పక్కన పెడితే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు న్యాయశాస్త్రం దృష్ట్యా కోర్టుల దృష్ట్యా చూసినట్టయితే మీరు స్వేచ్ఛగా వేయండి. మిమ్మల్ని ఎవరైనా భయపెడుతుంటే భయపడబలేదు, మా వాళ్ళు చెప్పారు మీరెవరికి భయపడబలేదు, స్వేచ్ఛగా ఓటేయండి. న్యాయశాస్త్రం ప్రకారం స్వేచ్ఛగా ఓటేయమని చెప్పి చెప్తే దాంట్లో న్యాయశాస్త్రం ఏ రకంగా శిక్షిస్తుంది? న్యాయశాస్త్రం దృష్టిలో అది అసలు టీ కప్పుల తుఫాన్ తప్ప దాంట్లో ఏమి సబ్స్టెన్స్ లేదు. ముందు ఒకటి అర్థం చేసుకోవాలా. రెండవది, చంద్రబాబు నాయుడు మీద ఎందుకు అంత విషం కక్కుతారండి? బోడిగుండ్ని మోకాల్ని ఎక్కడ ఏదన్నా జరగనియండి, అది అతక్కపోయినా సరే తీసుకొచ్చి చంద్రబాబు నెత్తికి చుట్టం. ఎందుకు చంద్రబాబు నాయుడు అంటే అంత భయం? ఆయనలాగా మీరు పోటీ పడండి,
ఒక మీరు ఒక సైబరాబాద్ క్రియేట్ చేయండి, లేకపోతే మీరు ఒక మన శ్రీశైలం జల విద్యుత్ 900 మెగావాట్లు ఈరోజు వరప్రసాదం మన తెలంగాణకి, ఆయనలాగా మీరు పోటీగా ఇంకొక జల విద్యుత్ కేంద్రాన్ని తయారు చేసి తెలంగాణకి మీరు చీప్ కరెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే భయపడుతున్నారు అంటే మసిపూసి మసిపూసి ఇక్కడ ఈ రోడ్లు వైడన్ చేయండి, చంద్రబాబు లాగా పార్కులు పెట్టండి, హైదరాబాద్ లో పార్కులు తయారు చేయండి. ఎందుకు చంద్రబాబు చూపించారు? మీరు పదేళ్ళు ఉన్నారు, ఐదేళ్ళు మీరు చేసుకోండి వచ్చు కదా, పదేళ్ళు మీరు మా తర్వాత మీరు పదేళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుకోవడానికి చాలా టైం ఉంది. ఈ రోజు ఒకటి వచ్చింది, అవినీతి గురించి మాట్లాడుతున్నాం, మేము ఒకటే చెప్తున్నాం. దాంట్లో ఏదైతే ఉన్నదో అభివృద్ధి అభివృద్ధి అని చెప్తుంది, ఏం అభివృద్ధి అయితే ఏం జరగలేదు. ఒకటి నెంబర్ వన్, దాని గురించి తర్వాత మాట్లాడదాం, నెక్స్ట్ ఇంకో డిస్కషన్ లో మాట్లాడుకుందాం. ఈ రోజు ఏసీబీ కేసు ఏదైతే ఉన్నదో దాంట్లో దోషులుగా ఉన్న వాళ్ళు మీ పార్టీ వల్ల కాదా? మిగిలిన వాళ్ళ వన్ మినిట్ మహేష్ గారు, మీరు మీరు ఆవేశపడగానే మీరు ఆవేశ తప్పకుండా మీరు అధికారం నుంచి దిగిపోయినప్పుడు మీకు ఆవేశాలు ఉండడం తప్పలేదు. ఈ రోజు మీ చెప్తున్న మాటను 10 సంవత్సరాలు ప్రజలతో ఉండి ఏం చేసిర్రో ప్రజలకి అధికారం. ఒకటి చెప్తున్నా, ఈ రోజు మహేష్ గారు అన్నట్టు ఎవ్వరికి భయపడేది కాదు ఈ ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, పోరాటాలతో వచ్చిన ప్రభుత్వం, వారసత్వాల నుంచి వచ్చిన ప్రభుత్వాలు కాదు ఇవి, పోరాటాలతో వచ్చిన ప్రభుత్వం. మా మంత్రులు ఎవరు డైవర్ట్ అవుతుంది ఒక్కసారి, తప్పకుండా 2004 బిఫోర్ అదే అనంతపూర్ లో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ మళ్ళా 10 సంవత్సరాలకు గుర్తుకు రాకుండా మళ్ళీ మనమే అనంతపూర్ లో పాదయాత్ర చేసిన. ఈ రోజు అవినీతికి సంబంధించి ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో, ఎవరెవరైతే కేసులో ఉన్నారో, అది అవినీతి నిరోధక శాఖ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకటిన్నడా 20 ఉన్నడా కాదు, నేరానికి ఎంత పాల్పడ్డాడు ఇంతకుముందు మాల్యా గారు అన్నప్పుడు మీరు అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ ఎవిడెన్స్ ఏంది, మీరు మీ స్వతంత్రంగా ఏమని చెప్పిండా, లేకపోతే మా కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తాం కమిట్మెంట్ తీసుకోవాలని దానికి కూడా నేను ఒకటే అంటున్నా, ఆల్రెడీ అక్కడ సీన్ ఆఫ్ ఎవిడెన్స్ రామునితో ప్యూర్ రాముని తోక ప్యూర్ అనే దానికి తేడా ఉంటదండి. ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చిన ఫోన్ చేసినాడు ఒప్పుకున్నాడు, ఒకటి సంతోషం ఫోన్ చేసిండు, ఫోన్ చేసి చెప్పిండు అనేది ఒప్పుకున్నాడు మాలే గారు, ఇప్పుడు సంతోషం అండి. రాకేష్ గారు, ఈ రోజు మీరు ట్యాపింగ్ పైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, ఏం వేశారు? మేము ఇచ్చిన ఆర్డర్ ఒరిజినల్ కాపీ మాట్లాడితే మహేష్ గారు, మల్యాద గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ మహేశ్వర్ గారు. ఇది వాటి మీడియా వాచ్.